ఏపీ పాఠశాల విద్య ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ విశాఖలో రెండో రోజు ఆకస్మిక తనిఖీ చేపట్టింది జంక్షన్ జంక్షన్లోని నారాయణ జూనియర్ కాలేజ్ క్యాంపస్ ను పరిశీలించారు కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఒకే తరగతి గదిలో నూట ఇరవై మందిని కూర్చోబెడుతున్నట్టు గుర్తించారు జీవో యాబై ఏడును తుంగలో తొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు కమిషన్ సభ్యులు తేల్చారు దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను ఏపీ పాఠశాల విద్యా ఫీజుల నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సభ్యులకు వివరించారు మా ప్రతినిధి విజయమూర్తి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు విశాఖపట్నంలో స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క సంపత్ వినాయక్ టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి నారాయణ జూనియర్ కళాశాల క్యాంపస్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ప్రస్తుతం విద్యార్థులను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునే ఓవైపు కోవిడ్ నిబంధనలు పాటించాలి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటూ ప్రత్యేక నియమావళి అమలు చేయాలంటూ మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి క్యాంపస్ లో నారాయణ జూనియర్ కళాశాలలో ఎక్కడ కూడా ఈ యొక్క నిబంధనలు అనేది అమలు చేయటం లేదు ప్రస్తుతం మనం చూస్తున్నాం విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు ప్రస్తుతం ఒక్కొక్క బెంచికి సంబంధించి నలుగురు విద్యార్థులు ఉన్నారు మరోవైపు ఏదైతే ఏసీ క్యాంపస్ పేరుతో ప్రత్యేకించి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు ఉన్నాయి నారాయణ కాలేజ్ పరిస్థితులు ముప్పై మంది క్లాసులో తొంభై మందిని కూర్చొని పెట్టారు మీరే చూడొచ్చు తొంభై మంది ఏమ్మా కోవిడ్ రూల్స్ పాటిస్తున్నారా లేదు తర్వాత మీకు ప్లే గ్రౌండ్ ఉందా లేదు తర్వాత లైబ్రరీకి లైబ్రరీకి తీసుకెళ్తున్నారా మిమ్మల్ని లేదు ఇక కంప్యూటర్ ల్యాబులెటరీ తీసుకెళ్తున్నారా లేదు మీకు ట్యూషన్ ఫీజుతో సహా కంప్యూటర్ ల్యాబ్ తర్వాత అన్ని ఫీజులు మీ దగ్గర కలెక్ట్ చేస్తున్నారు ఎంతకంటారమ్మా నేను పర్సనల్గా అయితే ఫార్టీ ఫోర్ కట్టాను పే చేసాము అంటే ఫుల్ కట్టి ఫార్టీ ఫోర్ తీసుకున్నారు ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి ఈ కోవిడ్ టైంలో కోవిడ్ నియమ నిబంధనలు కన్నా పాటించకపోతే వాటి మీద తీవ్ర చర్యలు తీసుకుంటాము ఈవెన్ గుర్తింపు గుర్తింపు కూడా రద్దు చేసేదానికి కూడా మేము వెనుకాడము మా కమిషన్కి అలాంటి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి ఈరోజు మొన్న విజయవాడలో చేసాము తర్వాత తిరుపతిలో జరిగింది ఈరోజు విశాఖపట్నానికి వచ్చాము రాష్ట్రం మొత్తం అన్ని కళాశాలలు మొత్తం కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా కూడా మేము వీటి మీద తనిఖీలు నిర్వహిస్తున్నాము విద్యార్థులు భవిష్యత్తే మాకు ముఖ్యము మా రాష్ట్రానికి ముఖ్యమని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే ఆదేశాలు ఇచ్చినా కూడా ఈ కళాశాలలు ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి వాటి మీద కఠిన చర్యలు తీసుకునే దానికి మాత్రం మేము వెనకాడం ఇక్కడ అసలు ల్యాబొరేటరీ లేదు పిల్లలే చెప్తూ ఉన్నారు ఇక్కడ సో వీటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా గవర్నమెంట్ వెనుకోవడం బాదు పిల్లల భవిష్యత్తే గవర్నమెంట్కి ముఖ్యము పేరెంట్స్కి పెనుభారం కాకూడదు విద్య అందుకోసమే ఈ రాయితీ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఉల్లంఘిస్తే మాత్రం కఠిన ప్రత్యక్షంగా మీరు చూస్తారు ఈ ప్రభుత్వము ఈ డిపార్ట్మెంటు ఈ కమిషను పనిచేసేది చేసి చూపిస్తాం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నేపథ్యంలో వీటిపైన కఠినమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పేసి కమిషన్ సభ్యులు చెప్తూ ఉన్నారు కెమెరామెన్ శంకర్తో విజయమూర్తి సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి